మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు. నార్కో ఎనాలసిస్ పరీక్ష చేయిస్తే నిజాలు బయటపడతాయన్నారు. చంద్రబాబు టీడీపీ నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడి లాంటి ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు దేవుడు అన్న ప్రజాస్వామ్యం అన్న నమ్మకం లేదని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతికే నీచస్థితికి చంద్రబాబు దిగజారని మండిపడ్డారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసరడం విడ్డూరమని మంత్రి కొడాలి నాని అన్నారు. దొడ్డిదారిన మూడు మంత్రి పదవులు వెలగబెట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన వ్యక్తి నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. ప్రజల తిరస్కారానికి గురైన లోకేష్ ఛాలెంజ్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి స్వీకరించాలంటం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి నువ్వు సవాలేంట్రా బొఫ్ఫూన్, ముఖ్యమంత్రి నువ్వు సవాలేంట్రా బొఫ్ఫూన్. నువ్వు తినటానికి తిరగటానికి దున్నపోతులా కొడుకుంటా తప్పి దేనికన్నా పనికొస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి మాబోటాలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేంటి, నీ తాత ముఖ్యమంత్రి, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి అటదారుల్లో నువ్వు వచ్చి మూడు మంత్రివర్గాల శాఖలు ఎలగబెట్టి మంగళగిరిలో ఎలగబెట్టి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడత గాడివి, బొఫ్ఫూన్ గాడివి, జోకర్ గాడివి నువ్వేంద్రా బాబు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సవాలేంటి? వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి నీ పోటాల సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా? కాబట్టి పిచ్చివాడు ఓగమాక, నోరుంది కదా అని చెప్పి ఒళ్ళుగిళ్ళు రాలిపోతాయి లోకేష్. నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పొళ్ళు రాలేదట్టు కొడతాం.